గాంధీ నెహ్రూలా జై కాంగ్రెస్. మన ఇందిరమ్మ నడిచింది మన కాంగ్రెస్. రాజీవ్ శ్వాస పిడిచింది జై కాంగ్రెస్. సర్వ త్యాగములకు మారు పేరు మన కాంగ్రెస్. మనకు మహామహులనిచ్చింది జై కాంగ్రెస్. మన దేశమంత మెచ్చింది మన కాంగ్రెస్. ప్రాజెక్టులన్ని కట్టింది జై కాంగ్రెస్. పల్లె రూపురేఖ మార్చింది మన కాంగ్రెస్. రాజురై తన్నలకు జై కాంగ్రెస్. ఉచిత విద్యుత్తును ఇచ్చింది మన కాంగ్రెస్. పావలాకు రుణమిచ్చెను జై కాంగ్రెస్. ప్రతి మహిళ గుండెలో నిలిచెను మన కాంగ్రెస్. పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి జై కాంగ్రెస్. వాళ్ల చిరునవ్వై వెలిగింది మన కాంగ్రెస్. ప్రమాదంలో రక్షించి జై కాంగ్రెస్. ఆరోగ్యశ్రీని ఇచ్చింది మన కాంగ్రెస్. జనులందరి శ్రేయస్సుకు జై కాంగ్రెస్. అభయ హస్తాన్ని అందించెను మన కాంగ్రెస్. పల్లె పల్లెలోన వెలుగుని ఒకటే. ఈరోజు గతంలో నేను 5 ఏళ్లుగా హౌసింగ్ బోర్డు 20 ఏళ్ల పాలన ఏ రకంగా ఉంది, 5 ఏళ్ల పాలన ఏ రకంగా ఉందన్నది నా ఆడపడుచుకు చెప్పి ఇంతకుముందు. ఆ రకంగా ఇవాళ పండుగలు కావచ్చు, సేవా కార్యక్రమం కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, పబ్లిక్లకు అందుబాటులో ఉండి పొద్దున్నే పబ్లిక్ లేవకముందే వాళ్ళ ఇంటి ముందు ఉండి వాళ్ళ సమస్య ఏందో పరిష్కరించినందుకు నేను మొత్తం కన్ను నిద్ర లేని రోజులు గడిపే దినాలున్నాయి. ఎండాకాలం వస్తే నరక యాతన పరిస్థితి. 20 ఏళ్ళ నుంచి ట్యాంకర్లతోని ఎక్కడెక్కడ నుంచో బిందెలు పట్టుకున్న ఆడపడుచులను ఎక్కడికో 2 జుట్లు పట్టుకుని కొట్లాడే పరిస్థితి. ఏళ్ళు లెక్కని పరిస్థితి. 1-2 పోదామంటే లేని పరిస్థితి లేదు. కానీ అవన్నీ గ్రహించి ఈ పరిష్కారం దిశగా కావాలి అనే ఉదింబోన్ను ఒక మార్పు దేవాలనే ఉద్దేశంతో నేను ఒకటే ఆడపిల్లల్ని ఇప్పుడు అందరూ కూడా కాలనీ ఆడపడుచులను కోరుకున్నది ఒకటే. ఈ రోజు వరకు ఈ 5 ఏళ్ళ 6 ఏళ్ళ ఒక బిందె పట్టుకొని నా అమ్మ కానీ మా అక్క కానీ మా చెల్లె కానీ నా ఇంట్లో ఎవరు కూడా బిందె పట్టద్దు అనుకున్నా. ఆ రకంగా హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు అక్క చెల్లెలు కూడా బిందె పట్టకుండా ఇంట్లోనే నీళ్లు పట్టుకోవాలి అని చెప్పి సప్లై చేయాలనే సంకల్పంతో ఇలా సంపల నీళ్లు పోసుకుంటూ డైరెక్ట్ నల్లల్లోనే నీళ్ళిచ్చినాం. ఒక్క బిందె పట్టుకున్న ఆడపడుచును కూడా హౌసింగ్ బోర్డులో మీరు ఎక్కడ పోయినా అడగండి, ఆ రకంగా చేసినాం. మనం చేసేది కనీసం వాళ్ళ చిన్న పనులే. కరెంటు కావచ్చు, లైటింగ్ కావచ్చు, వీధి దీపాలు వెలుగుతురు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు.